తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హుకుంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర టీడీపీ శ్రేణులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్పై వైసీపీ దాడులను ఖండించారని, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజు రోజుకు అరాచక పాలన వైసీపీ ప్రభుత్వం చేస్తుందని, రాష్ట్రంలో దాడులు జరుగుతున్న పోలీస్ శాఖకు కనీస స్పందన లేదని, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకు కనీసం భద్రత కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలోని రక్షణ కరువైందని రాష్ట్ర గవర్నర్ స్పందించి రాష్ట్రపతి పాలనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి కోరాలని రాష్ట్ర గవర్నర్ కు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక బ్లాక్ డేగా ఈరోజు పరిగణించాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా దాడి చేసి పగలగొడుతున్న సంఘటనను ఈరోజు చూస్తున్నాం. ఎంత మనసుని కలిచివేస్తుందంటే, ప్రజాస్వామ్యం అనేది మన రాష్ట్రంలో ఉందా లేదా అన్న ఒక పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంతసేపు అయింది, డీజీపీ గారు కనీసం దాని మీద స్పందించని కూడా లేదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మన రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు వీరికి ఏం పీకడానికి పదవులు? ఆ రోజు విగ్రహమూర్తులు గుడులు మీద దాడులు చేసినప్పుడు ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేశారు? ఏం పీకింది ఈ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ ఇప్పటిదాకా ఏం పీకారు? అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద ఒక ప్రతిపక్ష పార్టీ 14 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి స్థాపించిన నిర్మించినటువంటి ఆ పార్టీ ఈరోజు కొట్టి పగలగొట్టి, అంతేకాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమైన టీడీపీ యొక్క నాయకులు వాళ్ళ ఇల్లులు పగలగొట్టి ఈరోజు చాలామంది హాస్పిటల్లో చావుబతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుంటే ఏం పీకుతుంది ప్రభుత్వం? ఏం పీకడానికి పదవులు? ఏం పీకడానికి అధికారం? దీనికి నాకు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో దేవుడికి రక్షణ లేదు, ఏం పీకుతున్నారు? అంతేకాకుండా ఈరోజు అధికార పార్టీ వాళ్ళు, అధికార పార్టీ తప్ప ఏ పార్టీ లేకుండా సమూలంగా నాశనం చేసే కార్యక్రమం చేస్తుంది. దీనికి పోలీసులను వాడుకుంటున్నారు.